కడప జిల్లా మైదగురు నియోజకవర్గం రాష్ట్రంలో పసుపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సీఎం జగన్ ప్రభుత్వం పసుపు రైతులను ఆదుకుంటుందని మైదగురు ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా క్వింటాకు 6,750 గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వం రైతుల వద్ద నుండి పసుపు కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి రైతు నుంచి పసుపు కొనుగోలు చేసి వారి ఖాతాలలో 21 రోజుల్లోనే డబ్బులు ప్రభుత్వం వేస్తుందని, గత ప్రభుత్వం రైతులను మోసం చేసినట్లు కాకుండా సీఎం జగన్ ప్రభుత్వమే నష్టాన్ని భరించి ప్రతి రైతు నుండి పసుపు కొనుగోలు చేసి వారికి మార్కెట్ ధర కంటే ఎక్కువగానే గిట్టుబాటు ధర అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మొత్తం మైదపూర్ నియోజకవర్గంలో అయితే ఎన్ని ఎకరాల్లో పంట వేస్తున్నారో అంత విస్తీర్ణంలో మిగతా జిల్లాలో ఉండేటువంటి అన్ని మండలాల్లో కూడా ఈక్వల్గా వస్తుంది. అంటే 50% మన ఒక మైదపూర్ కాన్స్టిట్యున్సీలోనే పసుపు పడే పంట లేకపోవడం, మరి అక్కడ ధర గిట్టుబాటు రానప్పుడు రైతులు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకనేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్రితంలో ఎప్పుడూ లేని విధంగా రైతులను ఆదుకోవాలా అనే ఉద్దేశం మీద మరి ఈ యొక్క రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలా అనే ధ్యేయంతో ప్రతి ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర బజార్లో ఓపెన్ మార్కెట్లో లేనప్పుడు ప్రభుత్వమే దాన్ని భరించి నష్టాన్ని భరించి మరి రైతుల దగ్గర నుంచి ఒక వాళ్ళు పండించిన పంటను కూడా కొనుగోలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఈ 4 సంవత్సరాలు. అయితే ఈ యొక్క 2-3 రోజులు ఇటువంటి ఆ యొక్క స్క్రీనింగ్లో ఎక్కువ శాతం పోతుంది, రైతులు నష్టపోతున్నారని మళ్ళీ ప్రభుత్వ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తే దాన్ని బాగా రిలాక్స్ చేసేసి ఈ రోజు నుంచి కూడా బాగా జరుగుతున్నారు. మరి ఇప్పటి వరకు దాదాపు 110 టన్నులు ఇప్పుడు ఇంతవరకు కూడా కొనుగోడం జరిగింది. మరి ఈ రోజు నుంచి ఈ యొక్క రిలాక్సేషన్ తర్వాత రోజుకు 500 నుంచి 600 క్వింటాల్ ఇప్పుడు మనం వేస్తున్నాం. ఈరోజు నిన్న ఈరోజు జరుగుతున్నాయి. మరి ఇంకా రైతాంగం ఎక్కువ వస్తున్నారు కాబట్టి మనకు ఈ నెలాఖరు వరకే గడువు ఉండేదాన ఇంకొక మిషన్ పెట్టేసి స్క్రీనింగ్ మిషన్ పెట్టేసి చేసుకుంటే కన్నా రోజు 1000 క్వింటాల వరకు కూడా మనం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసేదానికి ఇక్కడ వసతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ చేసిన తర్వాత ఇన్ని మండలాలు కలిపితే కన్నా దాదాపు 2200 టన్నులు మెట్రిక్ టన్నులు మనం వీళ్ళు మనం ఇదే కొనబోతున్నాం. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడే తిరుమలరెడ్డి గారు చెప్పినట్టు పోయిన సంవత్సరం రైతులు గిట్టుబాటు ధర రాక అమ్ముకోకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు. అటువంటి వారికి కూడా అవకాశం కల్పించాలని మేము ప్రభుత్వం తీసుకెళ్ళాము. అది కూడా సాధ్యమైనంత వరకు రైతులు హార్టికల్చర్ అడ్వైజర్ సంబూర్ ప్రసాద్ రెడ్డి, డిఎం నరసింహారెడ్డి గారు గత ఈ పశు కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఆ దినం జల్లెడ వేసి ఎక్కువ అంటే క్వింటాల్కు దాదాపు 10-15 కేజీలు వేస్ట్గా పోవడంతో రైతులందరూ బాధపడి ఎవరు కూడా పశువు మీదానికి ముందుకు రాకుండా బాధపడడం కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసిపోయాము. ఆయన కలెక్టర్ గారితో చెప్పడం, నేను కూడా కలెక్టర్ గారిని కలవడం, సీఎం గారికి వెంటనే ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వినతిపత్రం ఇస్తేనే సీఎం గారు రైతుల మీద దయతో ఆయన రైతు పక్షపాతి రైతు బంధు అని పేరు ఆయనకు టైటిల్ కూడా ఇచ్చారు. ఆ విధంగా ఆయన వెంటనే స్పందించి దాన్ని మార్పు చేసి జల్లెడ పట్టేదంటూ ఒక యాంత్రికను